ఎదుర్కొండా కెరీర్ ని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. మంచి ఫామ్ లో ఉన్న టైంలో వరుసగా రెండు ఫ్లాపులు పడేసరికి ఇక సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాలని చూస్తున్నాడు. అందుకే నెక్స్ట్ సినిమాలపై కూడా గట్టిగా ఫోకస్ పెట్టాడు. త్రివిక్రమ్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడట రౌడీ హీరో. విజయ్ దేవరకొండకి వెంట వెంటనే రెండు ఫ్లాపులు పడ్డాయి. దాంతో గ్యాప్ లేకుండా లైగర్ తో ముందుకు రావాలని అనుకున్నాడు. కానీ అనుకోకుండా కరోనా దెబ్బ గట్టిగా తగలడంతో అనుకున్న దానికంటే ఇంకా షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. ఆగస్ట్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తర్వాత విజయ్ సినిమాల లిస్ట్ లో త్రివిక్రమ్ కూడా చేరినట్టు తెలుస్తోంది. లైగర్ తర్వాత ఇద్దరు డైరెక్టర్లకు విజయ్ దేవరకొండ సినిమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశాడు. అందులో జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తో పాన్ ఇండియా మూవీ కూడా ఉంది. ఈ సినిమా గురించి విజయ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. విజయ్ ను సుకుమార్ మార్క్ హీరోగా చూడాలని తాపత్రయపడుతున్నారు. ఇక సుకుమార్ తర్వాత శివ నిర్వాణతోనూ విజయ్ దేవరకొండ సినిమా చేయాల్సి ఉంది. పుష్ప 2తో సుకుమార్ బిజీ కానున్నాడు కాబట్టి లైగర్ తర్వాత శివ నిర్వాణతో విజయ్ దేవరకొండ సినిమా ఉండొచ్చని అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యలో త్రివిక్రమ్ పేరు తెరపైకి వచ్చింది. విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి చాలా మంది డైరెక్టర్స్ కథలు రెడీ చేసుకుని మరీ ఉత్సాహాన్ని చూపుతున్నారట. కథలతో ఆయన్ని కలిస్తే వచ్చిన ప్రతి ఒక్క డైరెక్టర్కు త్రివిక్రమ్తో సినిమా పూర్తయిన తర్వాత చూద్దాం అని విజయ్ అంటున్నాడట. మహేష్ బాబుతో సినిమా తర్వాత త్రివిక్రమ్ విజయ్ సినిమానే చేస్తాడంటూ రూమర్ గట్టిగా నడుస్తుంది. ఒకవేళ మహేష్ త్రివిక్రమ్ సినిమా లేట్ అవుతుంది అనుకుంటే ఈలోపు విజయ్ దేవరకొండ శివ నిర్వాణ సినిమాను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. విజయ్ ఆలోచన ఎలా ఉందో తెలియదు, కానీ ఇంతవరకు ఎవరూ ఊహించని కాంబినేషన్లో సినిమా అంటే ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, వీరిద్దరి రూట్స్ వేరే. మాస్ హీరోగా విజయ్ కు స్టార్డమ్ ఉంది. అఫ్ కోర్స్ గీతా గోవిందన్ సినిమాతో క్లాస్ కూడా చేయగలడు అని నిరూపించుకున్నాడు. త్రివిక్రమ్ స్టైల్లో హీరోగా విజయ్ ను రకరకాలుగా ఊహించుకుంటున్నారు రౌడీ ఫ్యాన్స్. అయితే త్రివిక్రమ్ తో సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు, త్వరలో చేస్తారంటూ ఊహాగానాలు అయితే తిరుగుతున్నాయి. ఫిల్మ్ నగర్ సర్కిల్లో గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి, కానీ ఎప్పుడు అనౌన్స్ చేస్తారనేది మాత్రం తెలీదు. ఇది ఊహాగానాలకే పరిమితం అవుతుందా లేక సినిమాగా సెట్స్ ఎక్కుతుందా అనేది చూడాలి. అటు విజయ్ మాత్రం పక్కాగా ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నాడు. పూరితో లైగర్ తర్వాత ఆయన్ను తన్నుకుపోవాలి అని బాలీవుడ్ డైరెక్టర్లు కూడా లైన్లో ఉన్నారు. ఇటు టాలీవుడ్ నుంచి కూడా దర్శకులు రెడీగా ఉన్నారు. మరి రౌడీ హీరో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో చూద్దాం.